ఫస్ట్ డెలివరీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ డెలివరీలో కనుక మీకు నార్మల్ డెలివరీ అవ్వకుండా సిజేరియన్ సెక్షన్ పడితే కనుక నెక్స్ట్ డెలివరీస్ అన్నింటిలో కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ నైన్ పర్సెంట్ సిజేరియన్ సెక్షనే అవుతుంది సో మీరు నార్మల్ డెలివరీ అవ్వాలనుకునే వాళ్ళు అమ్మాయిలందరూ కూడా ఫస్ట్ డెలివరీకి చాలా జాగ్రత్తగా ఉండండి ఉంటే మీకు నెక్స్ట్ డెలివరీ కూడా ఫస్ట్ డెలివరీ కనుక సక్సెస్ఫుల్గా నార్మల్ డెలివరీ అయితే సెకండ్ డెలివరీ ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఫస్ట్ డెలివరీలో మీ కొంతవరకు టైం ఎక్కువ పడుతుంది సెకండ్ డెలివరీ చాలా స్పీడ్గా అయిపోతుంది మీరు ఎందుకంటే ఫస్ట్ డెలివరీలో మన పెల్విస్ ఓపెన్ అవటం కాని నుంచి అన్నీ కూడా ఒక డెలివరీ అయినప్పుడు ఫస్ట్ డెలివరీకి ఒక్కోసారి పది గంటలు పడితే సెకండ్ డెలివరీ రెండు గంటల్లోనే అయిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది సో దానికి అదొకటి గమనించండి ఈ అంటే అవేర్నెస్ పెంచుకోండి డెలివరీ నార్మల్ డెలివరీ అవ్వటానికి ఏం చేయాలి ఏం చేయాలి దానికి సంబంధించిన మీ పుస్తకాలు ఉంటాయి చదవండి లేదంటే వీడియోస్ చూడండి చూసి ఫస్ట్ నుంచి కూడా మీ గైన్కాలజీస్తో డిస్కస్ చేసి ఏ విధంగా దీని అవుట్కమ్ని పెంచాలి అనేది చూసుకోండి మీరు ఒక్కోసారి నన్ను అడిగితే సిజేరియన్ సెక్షన్ కన్నా కూడా నార్మల్ డెలివరీకి డాక్టర్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి ఎందుకంటే అర్ధరాత్రులు అపరాత్రులు ఏ టైంలో అవుతాయో తెలీదు సో చాలామంది మీరు డి డాక్టర్తో డిస్కస్ చేయండి డాక్టర్ గారు నాకు ఎక్కువ టైము నాకు డెలివరీ అయినా నాకు పక్కనుండి హెల్ప్ చేసేటట్టు ఉంటే ఎందుకంటే అర్ధరాత్రులు అపరాత్రులు కంటిన్యూస్గా ఒక్కోసారి పది గంటలు కూడా పక్కన ఉండాల్సి రావచ్చు అలాంటి పరిస్థితుల్లో నార్మల్ డెలివరీకే సిజేరియన్ ఎంత ఐదు నిమిషాల్లో మనం అనుకుంటే బిడ్డ బయటకు వచ్చేస్తుంది పొటక కోసి తీసేయటానికి కాబట్టి మీరు అన్నీ ప్లాన్ చేసుకోండి డిస్కస్ చేసుకోండి ఫస్ట్ నుంచి కూడా నాకు ఇలా కావాలి ఇలా కావాలి వీలైనంత వరకు ఇలాగా ఒకవేళ ఎందుకో అవ్వకపోయే అవకాశం ఏముంది నార్మల్ డెలివరీ దానికి ఏ విధంగా చేయాలి అనేది కూడా డీసెంట్ ట్రయల్ ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రెగ్నెన్సీకి మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే దాన్ని బట్టి సెకండ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కూడా ఉంటుంది కాబట్టి సిజేరియన్ ఎందుకని ఒకసారి సిజేరియన్ అయితే రెండోసారి సిజేరియన్ ఎందుకు అవుతుంది అని అన్నారంటే ఫస్ట్ సారి గర్భసంచిని కోసి బిడ్డను తీసినప్పుడు బయటికి తీసాం దాన్ని కుట్లేసి కుట్టినప్పుడు దాని మీద స్కార్ ఉంటుంది సో మళ్ళీ రెండో బిడ్డ పెరిగింది అనుకోండి రెండో బిడ్డ పెరిగినప్పుడు రెండో ప్రెగ్నెన్సీలో ఈ స్కార్కి అంత బలం ఉండదు అంటే ఒకసారి గర్భసంచిన కోసి తీసిన దగ్గర స్కార్కి బలం ఉండదు ఆ బలం ఉండనప్పుడు ఏమవుద్ది బేబీ కనుక ఇంకొంచెం ఎక్కువ పెరిగింది అనుకోండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీలో పొరపాటున అక్కడ స్థలం ఉండక స్కార్ రప్చర్ అవుద్ది ఆ స్కార్ నుంచి బేబీ కింద నుంచి రావాల్సింది ఆ స్కార్ ప పగిలిపోయి చాలాసార్లు సిజేరియన్ చేసేటప్పుడు పొట్ట ఓపెన్ చేయగానే చర్మం ఓపెన్ చేయగానే కింద గర్భసంచి మీద కూడా స్కార్ ఉంటుంది కదా ఆ స్కార్ ఓపెన్ అయిపోయి తల కనపడుతూ ఉంటుంది అదే కనుక స్కార్ ఆ తల కనపడేది ఇంకొంచెం లేట్ అయితే కనుక స్కార్ రప్చర్ అంటారు స్కార్ రప్చర్ అయ్యి ఆ బిడ్డ పొట్టలోకి డెలివరీ అయిపోతుంది బయటికి కాకుండా బయట చర్మం ఉంటుంది కదా అలా కాకుండా పొట్టలోనే పేగుల మధ్యలోకి డెలివరీ అయిపోతే ఐదు నిమిషాల్లో బిడ్డ చచ్చిపోతుంది అనమాట అది తల్లికి తల్లి ప్రాణానికి కూడా చాలా ప్రమాదం ఎందుకంటే ఎప్పుడైతే స్కార్ రప్చర్ అవుతుందో గర్భసంచి గోడల్లో విపరీతమైన రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది అదంతా బ్లీడింగ్ అయ్యి చనిపోయే అవకాశం ఉంటుంది సో కాబట్టి అందుకని ఆ రిస్క్ తీసుకోరు ఎవరు కూడా ఏ గైనకాలజిస్ట్ తీసుకోరు ఏ పేషెంట్ కూడా తీసుకోవాలని అనుకోరు రెండోసారి కనుక మనం నార్మల్ డెలివరీ చేయాలంటే వాళ్ళు చాలా మంచి డాక్టర్స్ అయ్యి ఉండాలి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి చాలా దమ్ము ఉండాలి ప్లస్ మానిటర్ చేయాలి నిమిషం నిమిషం చూసుకుంటా ఓకే స్కార్ రప్చర్ అయ్యే అవకాశం ఉందా అంటే ఐదు నిమిషాల్లో సిజేరియన్ చేయగలిగే ఇది కూడా అన్ని సన్నద్ధత ఉండాలన్నమాట అలా ఉంటే కనుక మీకు సెకండ్ డెలివరీలోగా కూడా వీ బ్యాక్ అంటారు దాన్ని వెజినల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్ అంటారు అలా అయిన వాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే అండర్ సూపర్విషన్ జాగ్రత్తగా అన్ని పాయింట్స్ చూసుకు ప్లాన్ చేసుకుంటే అలా అవ్వచ్చు కూడా అనమాట కానీ చూడండి యూజువల్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ డే దాంట్లోనే మీ డి డెసిషన్ అంతా ఆధారపడి ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్